పరమాత్మను దర్శించాలంటే మూర్తి ప్రతిమ కావాలి. ఘంటానాదంలో నిర్గుణ బ్రహ్మ ఉపాసన చేయవచ్చు. సుగుణమైన నిర్గుణమైన రెండు అర్చనలో అనుసరణీయాలే. ఘంట మధ్యలో వేలాడుతూ నాదానికి కారణమయ్యే కడ్డి, కంకిణి, ఘంటానాదం, ఓంకారనాదం పంచతీర్థ పాత్రలు పంచేంద్రియాలకు ప్రతీక. హారతి పళ్ళెం ఆత్మకు ప్రతీక. ఆచమనం శుచి కొరకు, సంకల్పం కాలపురుషుని ఆరాధన. కలశం సంపూర్ణ పరమాత్మరూపం. ద్వీపం స్వప్రకాశ జ్ఞానం. ధూపం వాయురూపంలోని సర్వాంతర్యామికి ప్రతీక. గంధం భూతత్వానికి ప్రతీక. జలం బ్రహ్మతత్వం. ఇక పుష్పం హృదయానికి ప్రతీక. నైవేద్యమంటే నివేదన దృష్టితో స్వీకరించడం. ఏది మనం తింటున్నామో, తినాలనుకున్నామో దానిని ముందుగా పరమాత్మకు అర్పిస్తాం. ఏం తినాలన్నా ముందుగా ఎదుటివారికి ఇచ్చి తర్వాత మనం స్వీకరించాలి. నీరాజనం జ్ఞానకాంతికి ప్రతీక. మంత్రపుష్పమంటే పరమాత్మ దివ్య స్వరూపాన్ని మననం చెయ్యడమే. కొబ్బరికాయ బొప్పె, పీచు టెంకె, ఈ మూడు స్థూల సూక్ష్మ కారణ దేహాలకు ప్రతీక. అందులోని నీరు చంచలమైన మన మనసుకు ప్రతీక. మానవుడి జ్ఞాననేత్రంతో కలిపి మూడు కన్నులు కొబ్బరికాయకు ఉన్న మూడు కన్నులకు ప్రతీక. కనుక కొబ్బరికాయ మన దేహానికి, ఆత్మకు ప్రతీక. తీర్థమంటే తరింపజేసేది అని అర్థం. అకాల మృత్యువును హరించి, వ్యాధులను నివారించి, పాపాలను నశింపజేయడం ద్వారా తీర్థం పవిత్రతను, శుభాన్ని మనకు కలిగిస్తుందని తీర్థం తీసుకుంటాం మనం. చివరిగా అన్నిటికన్నా ముఖ్యం, పూజ చేసే సమయంలో మనసు ఇతర విషయాల వైపు పోకుండా చూసుకోవడం. అర్ధమనస్కంగానూ అన్యమనస్కంగానూ పూజ చేస్తే అది నిష్ఫలమవుతుంది. పరమాత్మ మీద మనసు లగ్నం చేస్తేనే పూజ పూర్ణ ఫలాన్ని ఇస్తుంది.